ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వుపించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా సర్ప్రైజ్ అనేది రివీల్ చేసేస్తున్నా అంతే. అదేంటంటే నాది ఇంకో ఛానల్ ఉంది నవ్వులాట, అందులో నేను యాక్ట్ చేసిన. జరలో నా పర్ఫార్మెన్స్ ఎట్లుందో జర చూసి చెప్పండి భయ్య. అంతేకాదు, మీరు నా గుణపజ్ఞాన్ ఛానల్ ని ఎట్లయితే ఆదరించారో అట్లనే నవ్వులాట ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఆదరించాలని కోరుతున్నా. ఇక అందులో నా ఫేస్ రివ్యూల్, నా పర్ఫార్మెన్స్, అంతేకాదు అందులో నా రియల్ నేమ్ కూడా ఉంది. అదేందో పోయి చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, క్లిక్ చేయండి. ఛానల్ లో ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత మంది సబ్స్క్రైబ్ చేస్తారో అక్కడ కమెంట్ బాక్స్ లో రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్ గుణపం గ్యాంగ్ అండ్ నవ్వులాట. పోయిన సంవత్సరం సంక్రాంతి కోడి పందాల్లో అతుగన్ తాత పార్టిసిపేట్ చేస్తాడు. రే ముసలోడా, నీ కోడిని నా కోడి ఫస్ట్ రౌండ్ లోనే ముడ్డ కొడిపేస్తావి. పందెంలో ఎవడి ముడ్డ కూడా చూద్దాంరా. నా కోడి నొడగొట్టే మొగాడు ఈ చుట్టుపక్కల గ్రామంలో ఏ కోడికి లేదు. నా మైక్ టెస్ట్ అంతా పెట్టుకుంటే చచ్చి బిర్యానీ అయిపోవడే. అయితే కాసుకోరా పందెం, చూద్దాం ఎవడి కోడిని ఎవడు తింటాడో. రే ముసలోడా, చెప్పినా కదా నా టైస్ అంతా పెట్టుకుంటే బిర్యానీ అని. ఇక నీ కోడిని బిర్యానీ వండుకొని నేను తింటా. ఈ ముసలం కోడి కూడా ముసలోడే అనుకుంటారో, అందుకే ఫస్ట్ లోనే దాని పిచ్చలు ప్యాక్ అయినాయి. ఇప్పుడు 2024 అంటే ప్రస్తుతం. ఓ ముసలోడా, ఈసారి సంక్రాంతికి పోటీ చేస్తున్నావా? చేస్తలేరా బడవా. అవునా? ఒకవేళ చేస్తే నీలాగా ముసలి కోడి కాకుండా నాలాగా ఏం కోడిని పందెంలో దింపు. పోటీ చేస్తలేని చెప్పిన కదరా బాడకో, గుద్ద ముసుకొని దింగే. నా టైసన్ని చూసి ఉచ్చావోసుకున్నావా? ఓకే ఓకే. ఈ సుల్లిగాన్ కోడిని ఉడగొట్టకపోతే నా ఇజ్జత్ తీస్తనే ఉంటాడు. ఎట్లనే చేసి ఈ టైసన్ కోడిగాన్ ముడ్డ ఉడపాలే. అరే అతుగా, ఈసారి సంక్రాంతికి ఏం ప్లాన్ చేద్దాంరా? చార్మినార్ కి పోయి పతంగ మాంజా కొనాలే. బిల్డింగ్ మీద ఎక్కి బీర్లు లాక్కుంటే పతంగ ఎగరేయాలే. బీర్లు నేను తెస్తా, పతంగ నువ్వుదే. హలో. అరే అతిగా, నేను రా తాతని. నమస్తే తాత, ఏంది చెప్పు, ఇట్లా యాడ్ చేసినావు? నువ్వు అర్జెంటుగా ఊరికి రారా? ఊరికి రావాలనా? చల్, ఇడ వారం రోజుల పతంగ పండుగ పెట్టుకుని ఊరికొచ్చి ఏం బీకాలి? కోళ్ల పందం ఆడాలరా. కోళ్ల పందమా? పోయిన సంవత్సరం ఒక సొల్లిగాడు నా కోడిని ఉడగొట్టి దాన్ని బిర్యానీ వండుకొని తిన్నాడు. ఈసారి మన మాన్ కోడిని ఉడగొట్టి వాన్ కోడిని బిర్యానీ వండుకొని తినాలే. తాత, నీ గుద్దకు జరన శరం ఉందా? అసలు ఈ వయసులో రివెంజ్ స్టోరీ ఏంది? అరే ముడ్డగా, వచ్చి తాత పరువు నిలబడతావా లేదా? లేకపోతే నీకు ఆశీలా చిల్లి గవ్వ కూడా అయ్యా. అబ్బా, ఆశయం చెప్పి సెంటిమెంట్ కొట్టినావు. అయినా నీ గుద్దలా మస్తు రోషం ఉంది. సరే వస్తా, ఫోన్ పెట్టు. అరే మా అక్కడే ఎందుకు వస్తానో బే, ఇడ పతంగ ఎగిరేసేది లేదా? ప్రతి ఇయర్ పతంగ ఎగిరేస్తాం కదరా, ఈసారి పోయి కోడి పందాలు ఆడదాం. గట్లనే మా తాత పరువుడా నిలబెడదాం. ఇప్పుడు చెప్పు నీ బాధేందో. మల్లెచనటోంతాన టైసన్ అనే కోడి ఉంది, దాన్ని ఒడగొట్టాలే. ఒక పైల్వాన్ కోడిని ఒడగొట్టాలంటే ఒక పైల్వాన్ కోడిని పట్టుకురావాలి. అరే సుల్లిగా, దాన్ని ఒడగొట్టడానికి మంచి మంచి కోళ్లను పట్టుకొచ్చిర్రు. అయినా దాని ముందు అందరు కోడిలు ముడ్డగుడిచినాయి. అయితే మనకు కావాల్సింది బలమైన కోడి కాదు, తెలివైన కోడి. తెలివైన కూడా టైసన్ లాంటి పైల్వాన్ కోడిని ఒడగొట్టాలంటే ఒక దొంగ పూకు చిల్లర కోడి కావాలి. అంటే కమినే కోడి అన్నమాట. అవు, ఎంత కమినేగాడైతే అంత హుషారుంటాడు. అరే హౌలే, కోళ్లలా మంచి కోడి కమినే కోడి అని ఎట్లా గుర్తుపడతావురా? ట్రిక్ యూజ్ చేయాలి, అలా ఫిలిస్ ని అర్థం చేసుకోవాలి, అప్పుడు పసిగట్టొచ్చు. అయితే పోయి నీచ్ కమిన్ కుత్తే కోడిని పట్టుకరా. అన్నా, మంచి పందెం కోడి ఉంటే చూపి. నా తాన పందెం కోళ్లు ఉండవు, అన్ని బిర్యానీ కోళ్లే. వాటిని నేను పందెం కోళ్లక మార్చుకుంటాలే గాని, నువ్వు ఫస్ట్ కోళ్లు చూపి అన్నా. ఇగో ఇవే కోళ్ళు, చూసుకో, నచ్చింది తీసుకో. ఈ కోడిగాడు బానే ఉండు. రేయ్, ఏం చూస్తున్నావురా? నీ పర్సనాలిటీ ఎట్లుందో చూస్తున్నా. సుల్లిగా, నీకంటే బానే ఉన్నా, నన్ను కోస్తే కనీసం కేజీన్నర చికెన్ వెళ్తుంది. ఇడు పక్క బిర్యానీ కోడే, ఫైట్ కి పనికిరాడు, వేస్ట్ గాడు. రేయ్, ఎవరినిరా వేస్ట్ గాడు అంటున్నావు? సుల్లిగా, నువ్వే వేస్ట్ గాని. నన్ను ఒంటేగాను లేకపోతే దెంగేడికెళ్ళి. కోడి కాక సుండికే మస్తుగున్నావు, వస్తావా? ఏడికన్నా పందెంలా ఫైట్ చేయనికే. అమ్మ బాబాయ్, నా గుద్దలంతా దమ్ లేదన్నా, నేను కొట్లాడలేను. డిక్కీ బాగా బల్సే ఉంది కదరా, అయినా భయపడతావేంది? జర మొగుండ్ లేకుండు. ఇంతకీ ఆపోజిషన్ కోడి ఎవడు? మైక్ టైసన్. టైసనా? ఏంద్రా పేరు చెప్పామని అట్లా భయపడ్డావు? ఎవడి పేరు చెప్తే మాలాంటి కోళ్ల పిచ్చలు ప్యాక్ అవుతాయో, ఎవడి పేరు చెప్తే గుద్దవానికి గులాబ్ జామ్ అవుతుందో.
ఎవడి పేరు చెప్తే మా పూరిలం కూడా వానికి ఇచ్చేస్తామో. ఆడేరా టైసన్, మైక్ టైసన్, మైక్ టైసన్. మనుషుల గురించి బిల్డప్ ఉంటదని విన్నా గాని కోళ్ళ కూడా ఇంత బిల్డప్ ఉంటుందా? టైసన్ అంటే ఎవడనుకున్నావురా, వాడితో పోటీకి దిగితే రింగ్ లో అడుగు పెట్టక ముందే సరెండర్ అయిపోవాలి. అరే గాండుగా, నువ్వు ఫస్ట్ నుంచి ఒప్పుకున్నావురా నీ గుద్దలా దమ్ లేదని, అది నిజమే. అరే మా ఎక్కడే, ఆ టైసన్ గాని ఒడగొట్టే గుద్దల దమ్ నాకే కాదురా, ఈ చుట్టుపక్కల ఎవ్వంకి లేదు, నాకుంది. ఆ టైసన్ గాన్ గుద్ద వలగొట్టే దమ్ము నాకుంది. టైసన్ గాన్ గుద్ద నువ్వు వల్ల తింగుతావా? అరే సుల్లిగా, బక్క పీసు బ్రూసులు లెక్కున్నావు, అడుఫ్ఫను ఊపితే ఎగిరిపోతావు. కొన్ని కొన్ని కట్అవుట్లు చూసి నమ్మేయాలి డూడ్. అరే చూతియే, ఎందుకురా నీ చావు నువ్వే కోరుకుంటున్నావు? ఆ టైసన్ గాడు పెద్ద ఫైటర్ గాడు తెలుసా? ఆ టైసన్ గాడు నా ముందు బచ్చాగాడు, ఆయనకి ఫైట్ కూడా నేనే నేర్పినా. ఆయనకి నువ్వు నేర్పినావా? ఇనేటోడు ఎర్రోడు ఉంటే చెప్పేటోడు చూతేగాడంట. అరే తీసుకోపోవన్నా, ఆయన గుద్ద వలగొట్టకపోతే నా పేరు బ్రూస్లీ. ఆ బ్రూస్లీ కాదు. వద్దుబే, కాలిపిల్లి రిస్క్ లో పడతావు. ఈడే ఉంటేనే ఎక్కువ రిస్క్. ఎప్పుడు ఎవడో చూడో, పక్కవై బిర్యానీ వండుకుంటాడో అని టెన్షన్ ఉంటది. అయినా నేను ఎందుకో కన్విన్స్ అయితేలే. అరే అన్నా ప్లీజ్ అన్నా, తీసుకుపోవన్నా ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా. నిన్ను తీసుకుపోవడం వేస్ట్ రా, నువ్వు పైలవాన్ కోడి కాదు, బక్కా ఉన్నావు, నీ తన బలమే లేదు. నీకు కావాల్సింది బలమైన కోడి కాదన్నా, తెలివైన కోడి. అయితే మనకు కావాల్సింది బలమైన కోడి కాదు, తెలివైన కోడి. అవు, నాకు కావాల్సింది తెలివైన కోడి. నా గుద్దల మస్తు తెలివుంది, నన్ను తీసుకుపో. మొత్తానికి నన్ను కన్విన్స్ చేసినావురా. అరే చూతియే, నేను ఇక్కడి నుంచి తప్పించుకోనికే ప్లాన్ చేసినారా? ఇవాళ ఓంగానే మంచి టైం చూసి దెంగేస్తా. తాత ఇగో మన పందెం కోడిని వాటుకొచ్చినా. అరే సుల్లిగా, ఇది పందెం కోడి అయిందిరా, ఇంత బక్కగా ఉంది. బ్రూస్లీ కూడా బక్కోడే, కాని మంచి మంచోలో గుద్ద వల్లెంగుతాడు, ఇడిబి అంతే. నీ హౌల గుద్దల మొడ్డ మళ్ళా నా పడిపోయే పనే చేసినావురా. టెన్షన్ పడక తాత, ఆ టైసన్ గాని గుద్ద నేను వల్లెంగుతా. కొట్లాడు ఏమో గాని అని చూడంగానే ఉచ్చవోసుకుంటావు. అరే ఏం రా ఆతుగా, మీ తాత ఇట్లా డిస్కరేజ్ చేస్తుండో. నేను చెప్తా. నువ్వు టెన్షన్ పడక తాత, ఈ గుద్దల పవర్ పెంచే బాధ్యత నాది. ఈసారి కూడా పరుపాయ. అరే ఆతుగా, నా డైట్ లిస్ట్ చెప్తా రాసుకో. ఆ చెప్పు. పొద్దుగల లేవగానే నాస్టల కాజు బాదాం కిస్మిస్, మధ్యాహ్నం బోటీ కూర, సాయంత్రం మటన్ ఖైమా, నైట్ 2 కోడి పెట్టెలు. అరే సుల్లిగా, పెట్టెలని తింటావా? తిన్నికే కాదే దెంగనికే. మా కోళ్ళకు దెంగితే పవర్ ఓదరా, ఉల్టా పవర్ వస్తుంది. చెప్పింది చేయబే. ఆరిపోయే దీపానికి వెళ్తురెక్కు అంటే ఇదే. తిండ్రా మంచిగా తిను, తిని పవర్ పెంచుకో. కానీ సాయంత్రం మాత్రం 2 పెట్టెల్ని తేవడం మర్చిపోకో, ఓకేనా? ఆఖరికి నన్ను బ్రోకర్ గాని చేసినావు కదరా. A few moments later. అలే అత్తుగా, ఈ బుచ్లీ కోలీగాలు నిజంగానే కొట్లాడతలాలా? కొట్లాడతాడరా, ఆమెకి వేరే ఆప్షన్ లేదు. తినే తింటా, దెంగే దెంగుతా, కానీ ఫైట్ రోజు మాత్రం ఇక్కడ నుంచి చెక్కేస్తా. నాకైతే ఆడు రింగ్ లో దిగక ముందే ముడ్డ గుడిసాడేమో అనిపిస్తుంది. మన కోడి మీద మనమే నమ్మకం పెట్టుకోకపోతే ఎట్లా బే? కానీ మన కోలీగాలు మంచిగా పొద్దుగల దెంగి తింటుండో, రాత్రి కాగానే పెట్టలను దెంగుతుండ్రు. ఇద్దరు పెట్టబెట్టలు ఆడుతుర్రు, చలో గంపల జర్రి దెంగించుకుందాం. కానీ నేను లైఫ్ ని కూడా రిస్క్ లో పెట్టింది కదరా, అందుకే అడ్డుపడలే, అది అడిగింది ఇచ్చేసిన. ఏం తాత, పట్టణం నుండి మనవాడు వచ్చిందంట కదా, ఏదో కోడిని కూడా తెచ్చిందంట కదా. అవు వచ్చిండు, అగో అదే కోడిని తెచ్చిండు. ఈ కోడి కొట్లాడతాదా? నా టెసంగడు ఉఫ్ నొప్పితే ఎగిరిపోతాడు. అది పందెం రోజు చూసుకుందాంరా, నా బ్రూస్లీ గాడు నీ టైసన్ గన్ గుద్ద వల్దెంగుతాడు చూసుకో. అరే బ్రూస్లీ, నేను బిర్యానీలో వండుకొని తినేది నేనే, రెడీగా ఉండు. పండగ రోజు కోళ్ళ పందెం రోజు. ఈ బ్రూస్లీ గాడు ఎడిగిపోయింది అబ్బా, చెట్లలా ఎరగనికే పోయిండేమో బే. అరే సుల్లిగా, చెట్లలా మనుషులు ఎరుగుతారు, కోళ్ళు కాదు. ఏమైందిరా, ఏంది లొల్లి? తాత మన బ్లూస్లీ కోలీగాలు కనిపించలేలు. అయ్యో కనిపిస్తలేడా, ఎడన్నా దెంగిపోయిందా ఏంది? ఆడు మస్తు హుషారు పోకోడు, ఆని దెంగిపోయేంత సీన్ లేదు. అయితే ఆడే దెంగేసిండేమో. దెంగేసిండా? అవురా అతుగా, ఆడు నిజంగానే హుషారు పోకోడు. మన తన తిన్నదంత తిన్నాడు, దెంగిండంత దెంగిండు, లాస్ట్ లా కరెక్ట్ పోటీ టైంలోనే మన గుద్దలు హ్యాండ్ ఇచ్చి పారిపోయిండు.
ఎంత పని చేసినావురా బ్రూస్లీ, నన్నే చూద్దగాని చేసి దెంగేస్తావా? అరే అతగా జల్దీ నడరా, పోటీ పోదాం, టైం అవుతుంది. అరే బ్రూస్లీ వచ్చినావా? సుల్లిగా అప్పటిసారి ఏడిపోయినావు, ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఏనా పోరి విలిస్తే పోయి నాలుగు షార్ట్లేస్ వచ్చిన ముడ్డగా ఫైట్ రోజు షార్ట్ వేస్తావా? కూల్ బ్రో కూల్, నేను ఎన్ని షార్ట్లేస్తే నాకంత పవర్ వస్తుంది. రే బ్రూస్లీ నా టైసన్ ని చూడు, రింగ్ లో దిగక ముందే వచ్చా పోసుకుంటావు. పొద్దుగల సంది మావాడు నీళ్లే తాగలే, ఇంకా వచ్చాడికెళ్ళి వస్తాడు. రే బ్రూస్లీ పేరు పెట్టుకుంటే నిజంగా బ్రూస్లీ అయిపోతావా రా మాక్కడ? నువ్వు టైసన్ అని పెట్టుకుంటే నిజంగా మైక్ టైసన్ అయిపోతావా రా సుల్లిగా? నీ కంట్లన వడ్డా రారా చూసుకున్నాం. అమ్మ బాబాయ్! రే టైసను ఇట్లా మొండ ఊడ్చినవేంద్రా? రే మల్లేషు, నా బ్రూస్లీ గారు నీ టైసన్ గన్ గుద్దా వల్దెంగిండు, ఇక నీ టైసన్ గన్ బిర్యానీ నేను తింటా. అరే బ్రూస్లీ ఏం కొట్లాడినావురా, ఆ సుల్లియా ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా బొంగులో గుడిపేసినావు. మొత్తానికి నా రివెంజ్ తీరింది. కాదు తాత, ఇది నీ రివెంజ్ స్టోరీ కాదు, నా రివెంజ్ స్టోరీ. రివెంజ్ స్టోరీ పోయిన సంవత్సరం ఇదే కోడి పందాల్లో నీ కోడి టైసన్ గన్ చేతిలో ముడ్డగొడిచిండు. ఆ కోడి ఎవరో కాదు, నా సొంత అన్నా. ఆడు మీ అన్నగాడా? అప్పటి సంది లంజొట్టుకుని ముడ్డగొడిపోవాలని కంకణం కట్టుకున్నా, అది ఈనాటికి తీరింది. మనుషులకి అనుకుంటే కోళ్లకు కూడా పగలు పంతాలు ఉంటాయా? అన్నా నీ దుష్మంగాన్ని చంపినా, ఇక నీ ఆత్మకి శాంతి. జై బ్రూస్లీ, జై బ్రూస్లీ.